ప్రైజ్ ది లార్డ్. మా ప్రియ శ్రోతలారా, ప్రభునామమున మీకు స్తుతులు చేస్తున్నాం. బాగున్నారు కదా? దేవునికి స్తోత్రములు. ఆ మహా కనికనగల దేవుడు నీ ఎడల నాడల నిత్యం తన కృపను చూపిస్తూ మన ఆశని పొడిగించి జీవంతో కూడిన మాటలు వినటానికి ప్రభు తన కృపను ఇస్తున్నాడు కదా. దేవునికి ఎంత అనేకము మన వస్తువులు చెల్లించాల. ప్రియులారా, ఈ అనుదిన దైవ ప్రేమలో మనం చూస్తున్న మాటలేంటిది? గలతి రాసిన పత్రిక 5:22 అక్కడేమున్నాయి? ఆత్మ ఫలము. ఇవన్నీ ఉండే ప్రియులరా. ఈ ఫలములో చూస్తే దాదాపుగా 9 ఉన్నాయి కదా. 9 ఏంటేంటివి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ చూడండి ఏం రాబడింది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, చివరిది ఏంటిది? ఆశానిగ్రహము. చివరిది ఏంటిది? ఆశానిగ్రహం. దేవుని ప్రియులకి నిగ్రహశక్తి చాలా అవసరం. ఆశ ఉండొచ్చు కానీ అతిశయ ఉండకూడదు. రెండోదిగా, ఆశించినంత కూడా కావాలని అనుకోకూడదు. ఆశించినంత కావాలనుకుంటే నష్టపోతాం, అవునా? దేవుని పిల్లలముగా అలాంటి ఆశలు మనం కలిగి ఉండకూడదు. ఆశ నిగ్రహం అంటే అదే. అంటే ఆశను సంపివేసుకోవాలి, నిగ్రహశక్తి కలిగి ఉండాలి. నిగ్రహశక్తి మనం కలిగి ఉండాలి. సమస్యను ఒకసారి చూడండి. పోయిన చోట్లంతా చూడడం, ఆశించడం. ఎంత తన జీవితాన్ని పాడు చేసుకున్నాడో, ఎంత తన జీవితాన్ని పాడు చేసుకున్నాడో. యాతన జీవితంలో దేవుని ప్రేమగా ప్రియరా, ఆశయ నిగ్రహం చాలా ఇది మంచి పదం. కనుక ఎవరిలో ఉంటుంది ఇది? కనుక ఎవరికి ఈ మాట? ఆత్మ సంబంధమైన వారికి. ఆత్మ సంబంధమైన వారిలో ఉంటుంది. అంటే వారు నిగ్రహశక్తి కలిగి ఉంటారు, నిగ్రహశక్తి కలిగి ఉంటారు. కొంతమందికి ఎన్నో ఆశలు, తినాలని, త్రాగాలని, తిరగాలని, ఎంజాయ్ చేయాలని, అక్కడికి వెళ్ళాలని, ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి. కనుక దేవుని బిడ్డలు ఏం చేసుకుంటారంటే వాటిని చంపేసుకుంటారు. అది ఆశ నిగ్రహం, నిగ్రహశక్తి. నేన జీవితంలో ఎప్పుడైతే ఉండగలుగుతుందో, ఎప్పుడైతే పాపానికి, లోకానికి, లోక సంబంధమైన వాటికి, లేకపోతే లోక సంబంధమైన వాటి మీద ఆశలు లేకుండా, పర సంబంధమైన వాటి మీద ఆశలు కలిగి జీవిస్తామో, ఒక దినాన ప్రభుత్వం ఉంటాం ప్రియడా, ప్రభుత్వం ఉంటాం. కొంతమందికి వ్యర్థమైనటువంటి ఆశలు, దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి ఆశలు, అవి చాలా ప్రభుకి దుఃఖం కలిగించేటువంటివి, దుఃఖం కలిగించేటువంటివి. ప్రియరా, ఆశ నిగ్రహం నీ జీవితంలో ఉందా? నువ్వు ఆత్మసంబంధం వ్యక్తివే కదా, నువ్వు ఆత్మను పొందుకునేటువంటి వాడవే కదా, ఆత్మను లేకపోతే అనుసరిస్తున్నటువంటి వాడవే కదా. ఎందుకు నిజ జీవితంలో ఇంకా ఆశలు అధికమైపోతున్నాయి? అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, అది అది చూడాలా, ఇది చూడాలా, అది తినాలా, ఇది తినాలా, అది త్రాగాలి, ఇది త్రాగాలి, అది అనుభవించాలి, ఇది అనుభవించాలని చెప్పేసి. అవన్నీ శరీర సంబంధమైన వారికి, అవన్నీ ప్రభుని ఎరగినటువంటి వారికి, అవన్నీ మారుమనసు పొందినటువంటి వారికి, అవన్నీ కూడా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వారికి. ఇక్కడా నువ్వు రక్తం చేత కడగబడినవు, నువ్వు ప్రభు అంగీకరించినవు, ప్రభునామని విశ్వాసం ఉంచినవు, నువ్వు దేవుని బిడ్డవు. వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు, వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు. లోకస్తుల వలె ఆ ఆశలు కలిగి ఉండవద్దు. నీకు నాకు ఉండవలసిన ఒకే ఒక ఆశ, బ్రతికినంతకాలం ప్రభు కొరకు చస్తే ప్రభుత్వం ఉండాలని ఆశ ఉండాలి. దానికి మించిన ఆశ అది లోక సంబంధమైనదే, పాప సంబంధమైన అపాధం నుంచి పుట్టినటువంటిదే. ఇప్పుడా కనుక ఆత్మఫలం ఏమనగా చివరిది ఆశానిగ్రహము. ఎంత మంచి మాట చూడండి. నిగ్రహశక్తి నీ జీవితంలో ఉందా? దారిలో వెళ్తుంటావు, ఎవరైనా కనపడతారు, ఎన్ని పాప సంబంధమైనటువంటి అలవాట్లు, ఎన్ని పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, ఎన్ని పాప సంబంధమైనటువంటి ఊహలు, ఇప్పుడా వాటి వల్ల నష్టాన్ని సమకూర్చుకునే స్థితి, దేవునికి దూరమైనటువంటి స్థితి ఏదో వింటావు. అవి సినిమా పాటలో, లోకసమైన పాటలో, లోకమైన మాటలో వింటావు. అనగా ఆ మాటల ద్వారా నీ జీవితాన్ని ఎంతో పాడు చేసుకుంటున్నావు. ఎందునిమిత్తమై? వింటావు చూడాలని. అది ఒక ఆశ. ఎంత దుర్భాగ్యమైన స్థితిగతిలో చూడండి. ఆది కాండంలో చూస్తాం మనం, అవాదం జీవితంలో అపోదిక మాటలు వినింది. అవకేం పుట్టింది? ఆశ పుట్టింది. ఏంది? ఆ పండు తినాలని చెప్పేసి. ఏమైపోయినారు? తోటలో నుంచి పంపివేయబడుతూ వచ్చినారు. ఎంత దుర్భాగ్యం స్థితిగతులు చూడండి ప్రియులారా.
ఎంత దుర్భాగ్యత చూడండి ప్రియులారా. అట్లంటే దావీదు జీవితంలో మనం చూడగలుగుతాం. అనగా మీద మీద సంచరిస్తున్న సందర్భంలో ఒక స్త్రీ కనపడింది, తన అంతరంగంలో ఆశ పుట్టింది, పాపం చేస్తున్నాడు, ఆ పాపాన్ని కప్పుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు చూడండి, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు చూడండి ప్రియులారా. అయితే వ్యక్తి తిరిగి సమకూర్చమన్నాడు, మంచిదే కాదని కాదు, కానీ నీ నా జీవితంలో ఆశ నిగ్రహం అంటే మన ఆశలకు మనం చచ్చిపోవాలా, మన కోరికలు మనం చచ్చిపోవాలా, దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, దేని ఉద్దేశానికి అనగా మనల్ని మనం అప్పగించుకునేటువంటి వారిగా మనం ఉండాలా. ఎందుకు? ఆయన మనల్ని కొన్నాడు కదా, మనం ఆయన సొత్తే కదా, మనం ఆయన ప్రజలము కదా, విమోచించమన్న వారం కదా. ఇంకెందుకండి మనకు అనేకమైన మాట మీద ఆశలు, ఇంకెందుకండి మన యొక్క కోరికలు ఇచ్చిన నెరవేర్చుకునేటువంటిది. మనం మనవారం కాదు, మనం ప్రభువారం. కనుక ప్రభు యొక్క ఆశ నెరవేర్చాలా, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలా మనం. అది నిన్న ద్వారా ప్రవాసించేటువంటిది ఇక్కడ ఆశ నిగ్రహము. నిగ్రహశక్తి ఉందా? నిగ్రహశక్తి ఉందా? లేకపోతే అడుగు ప్రభువా, బలహీనుని శరీరాన్ని ఎన్నోసార్లు ఆశను చంపుకోవాలనుకుంటున్నా చంపుకోలేకపోతున్నా, చూస్తున్నా నా జీవితం అంతా కూడా పాప సంబంధమైనదే, శరీర సంబంధమైనదే, ఎన్నోసార్లు దుఃఖపరిచేటువంటి వాడిని నాయనా, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా. ప్రభు క్షమిస్తాడు, ప్రభు క్షమిస్తాడు ప్రియులారా. ఎంత దయగల దేవుడు చూడండి. దేవుని ప్రజలమైనటువంటి మనము తప్పిపోవటం ప్రభుకి మాత్రం ఇష్టం లేదు. కనుకనే ప్రభువారు ఇట్లా సరి చేయటానికి, ఇట్లా మనతో మాట్లాడి సరిదిద్దడానికి, ఇట్లా మనతో మాట్లాడి తన మార్గంలోకి రావటానికి ఇష్టపడతాడు. ఎంత మంచి దేవుడు చూడండి, ఎంత మంచి దేవుడు చూడండి. కనుక ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పది మనడలా. యాత్ర జీవితంలో పిల్లరా ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో ఆత్మ ఫలము, ఆ ఫలములో ఈ ఫలాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటే దేవునితో మనము సదాకాలము మనం ఉంటాం. లేకపోతే ఈరోజు నుంచి ప్రయత్నం చేయి, ప్రభువా నేను నిన్ను ఎరిగిన వాడిని, నేను నిన్ను నమ్ముకునేటువంటి వాడిని, నా జీవితంలో ఆత్మ ఫలాలు కనబడట్లేదయ్యా, నా జీవితంలో ఇంకా శరీర సంబంధమైనటువంటి కర్రలు కనపడుతున్నాయి ప్రభువా, నేను శరీర సంబంధమైన వ్యక్తిని అయినా ఎన్నోసార్లు తీసివేసుకోవాలనుకున్నా తీసివేసుకోలేకపోతున్నా ప్రభువా, దయతో నన్ను కరుణించవా. ప్రార్థన చేసుకో, దయదలిసి దేవుడు నీకు ఇస్తాడైనా, దేవుడు తన ప్రేమ నీకు చూపిస్తాడైనా, తిరిగి నేను సమకూర్చుకుంటాడైనా. నువ్వు వచ్చేది నేర్చుకోవాలి ప్రభు దగ్గరికి, ప్రభు మీద నువ్వు ఆధారపడేది నేర్చుకోవాలా, ప్రభుని అడిగేది నేర్చుకోవాలా, తగ్గించుకునేది నేర్చుకోవాలా, ప్రభు పాదం దగ్గరికి వచ్చేది నేర్చుకోవాలా. ప్రభు ఎంతైనా కూడా తన కృపను ఇస్తాడు. చివరిగా ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గళిత రాష్ట్ర పత్రిక 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా, మొట్టమొదటిది ప్రేమ, రెండోది సంతోషము, మూడోది సమాధానము, నాలుగోది దీర్ఘశాంతము, ఐదోది దయత్వము, ఆరోది మంచితనము, ఏడోది విశ్వాసము, ఎనిమిదోది సాత్వికము, తొమ్మిదోది ఆశ నిగ్రహము. కనుక ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ పరవాన్ మన విషయం సంతోషించగలుగుతారు. నా పిల్లలు నాలాగనే బ్రతుకుతున్నారు అని చెప్పేసి ప్రభు ఆనందించగలుగుతారు కదా. మనం చేయవలసినటువంటిది ఆయనను ఆనందింపచేయడమే, ఆయన మన విషయమై ఆనందించినటువంటిది ఆశ. తల్లిదండ్రులకు ఆశ అదే కదా, తల్లిదండ్రులకు ఆశ అదే కదా అనే తల్లిదండ్రులు పిల్లలను చూసి ఆనందించేటువంటి వారిగా ఉండాలి. వారి చదువు, వారి భవిష్యత్తు, వారి మంచితనము, వారి ఉద్యోగ బాధ్యతలు, లేకపోతే వారికి అనగా దేవునికి ఇచ్చిన రక్షణను బట్టి తల్లిదండ్రులు ఆనందిస్తుంటారు. అట్లా నీ నాయుడల అప్పుడు ఆనందించేటువంటి వాడుగా ఉండాలి. ఎప్పుడు ఆత్మ సంబంధ విధానంలో జీవించినప్పుడే ఈ ఆత్మ ఫలము, ఈ ఫలములైనటువంటి ఈ 9 లక్షలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రభు తప్పక మన ఏందైనా ఆనందిస్తాడు. అలాంటి కృప అప్పుడు మనకు అనుగ్రహించింది కాక ప్రార్థన చేస్తాం. మా ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం. కొన్ని మాటలు నీ ప్రజలకు అందించడం అట్లా అయితే జ్ఞాపకం చేసుకో, బలపరచము వారిని తండ్రి, వారి అంతరంగంలో వీటికి స్థానమిచ్చి వారు బ్రతుకున్నట్లు చేయమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ప్రియులారా, ప్రోచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభువారిండాలుగా మేము రెండు మీ కుటుంబాలను దీవించునుగాక, ఆమేన్.